మహిళలు చదువుకొని విద్యావంతులు కావాలన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దామని టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలో పెద్దపల్లి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఏలేశ్వరం చంద్రమౌళి అన్నారు। ఈ మేరకు గోదావరికని టీడీపీ కార్యాలయంలో సోమవారం జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను నిర్వహించారు। జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలో టీటీడీపీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామన్నారు। ఈ రోజున జ్యోతిరావు పూలే గారు ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు మొట్టమొదటిసారిగా స్త్రీలకు చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో రెండు కాలేజీలు కట్టించినటువంటి గొప్ప నాయకుడు। అదే విధంగా ఇదంతులకు మరలా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వారికి పెళ్లి జరిపించినటువంటి మహానుభావుడు। వారి అడుగుజాడల్లో మా టీడీపీ టీఎన్టీసీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరం కూడా నడవాలని చెప్పని మా తెలుగుదేశం పార్టీ తరపున నేను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జ్యోతిరామ్ పూలే గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ కోరుతుంది। తెలుగుదేశం పార్టీని అనధికాలంలోనే అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది। ఈ కార్యక్రమంలో టీటీడీపీ నాయకులు ముడుగంటి దామోదర్ రెడ్డి, ఎన్ స్వరాజ్యం, మాటేటి లక్ష్మి, సంగం రాజు, పెగడపల్లి రాజనర్సు, బట్టారి తిరుపతి, సుందేళ్ల స్వామి, రామగిరి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు।